హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్వరలో కనగిరి నగర పంచాయతీ పరిధిలో 130 కోట్ల రూపాయలతో ఇంటింటికి కులాయి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని కనగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని 16వ వార్డులో కమిషనర్ డివిఎస్ నారాయణరావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ కృషితో పట్టణంలో ఇంటింటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన పైపు లైన్ పనులు కూడా ప్రస్తుతం దర్శి వరకు వచ్చాయన్నారు. త్వరలో కనిగిరిలో పైపు లైన్లు బిగించే విధంగా పనులు చేపట్టబోతున్నామన్నారు. దీనికోసం శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ 130 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందన్నారు. కనిగిరిలో 3 పెద్ద ట్యాంకులు నిర్మించి ఆ ట్యాంకుల ద్వారా పైపు లైన్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. అందుకు స్థల పరిశీలన కూడా చేయించామన్నారు. అలాగే ఈ నెల 8న ప్రారంభించబోతున్న క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఇండ్ల నుంచి వచ్చే తడి పొడి చెత్తను వేరుచేసి తడి చెత్తను గ్రీన్ డబ్బాలో, పొడి చెత్తను బ్లూ డబ్బాలో, ప్రమాదకరమైన చెత్తను ఎర్ర డబ్బాలో వేయాలన్నారు. వార్డు కౌన్సిలర్ పులి ప్రశాంతి వార్డులోని ప్రజలతో మాట్లాడుతూ వార్డు యొక్క సమస్యలు త్వరలో తీరుస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో కనిగిరి మండల జడ్పీటీసీ సభ్యులు మడతల కస్తూరెడ్డి, వైసీపీ నాయకులు పులి శ్రీనివాసులు, గయాజ్ బాషా, శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు, మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేయించుకునే పని రీతిలో తేడా ఉంది. మా కమిషనర్ గారు అన్ని పరిశీలించి క్రమబద్ధీకరించి పనులు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా పథకాన్ని ఉపయోగించుకొని మీరు కూడా భాగస్వామి అయితే తప్పకుండా పథకం అమలైతే మన నగర పంచాయతీ చాలా శుభ్రంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే కృష్ణ గారు చెప్పినట్టుగా ఆయన సూచన మేరకు మరి ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 130 కోట్ల వ్యయంతో ఆల్రెడీ ఇంటింటికి కుళాయి అనే పథకాన్ని ఆల్రెడీ ప్రభుత్వం మంజూరు చేస్తున్నారు. ఆ పథకం పనులు ప్రారంభమై దర్శిదాకా పనులు మొదలైనవి. ఈ వారం పనుల లోపల మన కనీళ్ళు కూడా ఆల్రెడీ మా కమిషనర్ గారు అందరం చూసి 3 పెద్ద ట్యాంకులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.